నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు ఆర్థిక చేయూతగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఏడీఏ బత్తుల శ్రీకృష్ణదేవరాయలు. సందడిగా ఆనంద ఆదివారం. కన్నుల పండుగగా గంగా పార్వతీ సమేత చంద్రశేఖర స్వామి కళ్యాణ మహోత్సవం. రైతులకు ఆర్థిక చేయూతగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అన్నదాత సుఖీభవ పథకం దోహదపడుతుందని ఏడీఏ బత్తుల శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి మాట్లాడుతూ, రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. మన ప్రభుత్వం రైతులకు వెన్నదన్నుగా ఉంటూ ఎన్నో పథకాలను అమలు చేస్తూ, ఒక యంత్రాలని సబ్సిడీ ద్వారా అందించటం కానీ, విత్తనాలను అందించటం, అలాగే ఎరువుల్ని సరఫరా చేయటం, ఇవన్నీ చేస్తూ రైతుల్ని వ్యవసాయం చేసే దిశగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి రుణమాఫీ చేసి, అలాగే ఈ రోజున ఈ రైతులకి పెట్టుబడి నిధిగా. ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నియోజకవర్గంలో 32,166 మంది రైతులను గుర్తించినట్లు తెలిపారు. 3 తఫాలుగా వీరి ఖాతాల్లో కేంద్రం ఇచ్చే వాటా 6,000, రాష్ట్ర ప్రభుత్వ సాయం 9,000, వెరసి 15,000 జమ కానున్నట్లు స్పష్టం చేశారు. 5 సంవత్సరాల వరకు పథకం వర్తిస్తుందని, అర్హత కలిగిన రైతు కుటుంబాల వివరాలకు సంబంధిత మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నభద్రుని జయలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి పి వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద అర్హులైనటువంటి రైతాంగానికి, ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతాంగానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 9,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000, మొత్తం 15,000 రూపాయలు ఈ సన్న చిన్నకారు రైతాంగానికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీ సమీపాన ఆదివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ఆర్ నగర్ చంద్రబాబు నాయుడు కాలనీ ప్రాంతాల్లోని చిన్నారులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో గడిపారు. దైనందిన జీవితంలో మనిషి ఒత్తిడికి లోనవుతున్నాడని, వారంలో ఒక్కరోజైనా సరదాగా గడపాలన్న ప్రభుత్వ ఆదేశాలను పురపాలక సంఘం ప్రతి ఆదివారం పట్టణంలో ఏదో ఒకచోట ఏర్పాటు చేసి పిల్లలు, పెద్దలు ఉల్లాసభరితంగా ఆటపాటలతో గడిపేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ది తెనాలి మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు గూటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జాన్స్ జెన్స్ ప్లీచ్ లాడెన్ జుంగ్ గూటెన్బర్గ్ జర్మనీ వాసి, ప్రింటింగ్ మిషన్ ఆవిష్కర్త. ఆ తర్వాత ప్రింటింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అప్పటి వరకు కొంతమందికే పరిమితమైన వ్రాతప్రతులను లక్షల కోట్ల మందికి ఈ ప్రింటింగ్ మెషీన్లు చేరువ చేశాయి. కోట్ల మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి.
ఆదివారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ది తెనాలి మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు గూటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అధ్యక్ష కార్యదర్శులు సుబ్రహ్మణ్యం, వివిఎస్ ప్రకాష్లు ప్రసంగించారు. వారు మాట్లాడుతూ గత 27 సంవత్సరాల నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి 24వ తేదీన గూటెన్బర్గ్కు నివాళులు అర్పిస్తున్నట్లు, సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానంతరం నాజర్పేటలోని అమ్మ వృద్ధాశ్రయంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మా సభ్యులందరం కలిసి గూటెన్బర్గ్ గారికి ధన్యవాదాలు అర్పించి సమావేశం. ఈయన 450 సంవత్సరాల క్రితము ప్రింటింగ్ సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేసి మా అందరికీ 100,000 మందికి ఉపాధి కల్పించారు. ఈరోజున ఈ ప్రింటింగ్ పరిశ్రమలో 100,000 మంది బతుకుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది, 100,000 మంది కూడా ఈ పరిశ్రమ మీద జీవిస్తున్నాము. తల్లిదండ్రులు ఒక జన్మ ఇస్తే ప్రతి వ్యక్తికి మాకు ఈ పరిశ్రమ జాన్ గూటెన్బర్గ్ ద్వారా మాకు జీవనోపాధి కల్పించి మాకు ఇంకో జన్మ ఇచ్చారని చెప్పి మేము భావిస్తున్నాము. మరి అలాంటి గొప్ప వ్యక్తిని సమాజంలో కొంతమంది గొప్ప వ్యక్తులు పుడతారు, అలాంటి వ్యక్తుల్లో ఈయన తన కోసం బతికితే అంతటా చరిత్ర ఆగిపోతుంది. పేరెన్నిక గన్న ఏ క్లాస్ పారిష్ క్రీస్తు దేవాలయం స్థానిక బోస్ రోడ్లోని టౌన్ చర్చి నందు ఆదివారం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. పేరెన్నిక గన్న ఏ క్లాస్ పారిష్ క్రీస్తు దేవాలయం స్థానిక బోస్ రోడ్లోని టౌన్ చర్చి నందు ఆదివారం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని మోస్ట్ రైట్ రెవరెన్స్ డాక్టర్ కె ఫెడ్రిక్ పరదేశీ బాబు, ఏఈఎల్సి కార్యదర్శి చిన్నం కిషోర్ బాబు, రెవరెండ్ డి డేవిడ్ రాజు మరియు ఇతర ప్రముఖులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏఐఎల్సి మోస్ట్ రైట్ రెవరెన్స్ డాక్టర్ ఫెడ్రిక్ పరదేశీ బాబు దైవ సందేశాలను, దీవెనలను సంఘస్థులకు అందజేశారు. రెవరెన్స్ డేవిడ్ రాజు, ఆదం కెనడి, జయబాబు, వర్ధన్ కుమార్, రత్నమోహన్, దేవానంద్ తదితరులు ఆరాధన కార్యక్రమాలను కొనసాగించారు. ఈ నిర్మాణంలో కనబడతా ఉంది, అందుని బట్టి నేను బహుగా సంతోషిస్తా ఉన్నా. దీన్ని సహకరించిన నాయకులకు, సహకరించిన స్త్రీ సమాజంకు, యూత్ వాళ్ళకి, సంఘ పెద్దలకు, సంఘానికి, సండే స్కూల్ పిల్లలకు అందరికీ పేరు పేరిన నా నీటి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఒక స్థితిని సాధిస్తూ ఉన్నప్పుడు మరొక నూతన స్థితిలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యవస్థ ఎడల మనకు ఎంతో గురుతరమైన బాధ్యత పెరుగుతూ ఉంటుంది. డి ప్రసాద్ కుమారి, పి రాహేలు, డాక్టర్ డి రత్నకుమారి తదితరులు బైబిల్ను పఠించారు. హాజరైన యువత ప్రత్యేక పాటలను, కీర్తనలను ఆలపించారు. ఉదయం నుండే చర్చి ప్రాంగణం అంతా బయట పండుగ వాతావరణం నెలకొని ఉంది. పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి సంఘస్థులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఏఈఎల్సి చైర్మన్ జంగం ఎస్ రత్నం, కార్యదర్శి చిన్నం కిషోర్ బాబు, కోశాధికారి మోజెస్ ఆగ్నల్స్, కౌన్సిల్ సభ్యులు పౌల్ ప్రభాకర్ రావు, డాక్టర్ కె శారదాదేవి, ఇతర పుర ప్రముఖులు పాల్గొన్నారు. హాజరైన సంఘస్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆ పార్టీ మైనార్టీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం పట్టణ 28వ వార్డులో హర్దిల్ మే వైఎస్ఆర్ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన నవరత్నాల పథకం కరపత్రాలను పంపిణీ చేసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ మైనారిటీ విభాగం పట్టణ అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, గోల్డ్ రహీమా, సయ్యద్ షబీర్, షేక్ అహ్మద్, అబ్దుల్లా, అస్గర్ అలీ, సాదిక్, సయ్యద్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.